నమస్తే మిట్లారా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మన యొక్క గురుకుల నోటిఫికేషన్ కోసం చాలా రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్నాము అయితే దీనికి దాదాపుగా ప్రక్రియ అయితే దగ్గరికి వచ్చింది గురుకులాల్లో తొమ్మిది వేల రెండు వందల యాభై ఆరు పోస్టులు భర్తీ ప్రక్రియ ప్రారంభం జనవరి రెండో వారంలో నోటిఫికేషన్ విడుదల ట్రిప్ ద్వారా ఎనిమిది వేల ఏడు వందల పది పోస్టులు మెడికల్ బోర్డు ద్వారా మిగతా ఐదు వందల నలభై ఆరు పోస్టుల భర్తీ అనేటువంటిది ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో రావడం అనేటువంటి జరిగింది కాబట్టి మిత్రులారా గురుకులాల కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఢీల పడిపోవద్దు నోటిఫికేషన్ అయితే వస్తుంది మిత్రులారా కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో అందరికంటే ఎక్కువ కన్ఫ్యూజన్లో ఉన్నది అందరికంటే ఎక్కువ బాధపడుతున్నది ఎవరంటే ఎవరైతే టీచర్ జాబ్కు ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే గురుకులకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రమే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం అనేటువంటి పూర్తిగా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వ్యూవర్స్ అయితే తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారు తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందాలంటే హండ్రెడ్ పర్సెంట్ మన యొక్క ఛానల్లో వీడియో అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం ఇస్తాను జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి మిత్రుల ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఈ నోటిఫికేషన్ అనేటువంటిది జనవరిలో తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం కూడా చూసినట్లయితే తొమ్మిది వేల రెండు వందల యాభై ఆరు పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు ప్రక్రియను ప్రారంభించారు ఈ పోస్టులు గతంలోనే మంజూరు అయినప్పటికీ పూర్తి స్థాయిలో పోస్టుల గుర్తింపు తాజాగా పూర్తి కావడంతో వీటి భర్తీకి అధికారులు ఉపక్రమించారు జనవరి రెండో వారంలో పోస్టుల భర్త్కి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు కాబట్టి జనవరి రెండో వారము లేకుంటే జనవరి మొత్తంలో అనుకోండి ఎందుకంటే మన గవర్నమెంటు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది కాబట్టి మొత్తము తొమ్మిది వేల రెండు వందల యాభై ఆరు పోస్టుల్లో ఐదు వందల నలభై ఆరు పోస్టులు స్టాఫ్ నర్సులు పోస్టులు ఉన్నాయి ఈ స్టాఫ్ నర్సుల పోస్టులు రాష్ట్ర మెడికల్ బోర్డు ద్వారా భర్తీ చేయనుండగా మిగతా ఎనిమిది వేల ఏడు వందల పది పోస్టులు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిప్ సొసైటీ అంటాం మనము ఇది ఎనిమిది వేల ఏడు వందల పది పోస్టులకు రిక్రూట్మెంట్ అనేటువంటిది చేయడం అనేటువంటి జరుగుతుంది ఇందుకు సంబంధించిన పరీక్షలు కూడా ఆయా శాఖలే ఆ ఈ బోర్డు ద్వారా నిర్వహించనున్నాయి తాజాగా భర్తీ కానున్న వాటిలో అత్యధికంగా మహాత్మ జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్లో మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు పోస్టులు సోషల్ వెల్ఫేర్లో రెండు వేల నూట నలభై మూడు ట్రైబల్ వెల్ఫేర్లో పద్నాలుగు వందల నలభై మైనార్టీలో పదమూడు వందల పద్దెనిమిది ట్రస్లో తొంభై మూడు దివ్యాంగులు వెల్ఫేర్లో నలభై మూడు పోస్టులు ఉన్నాయి కాగా బీసీ గురుకులాల్లో అనుమతి పొందిన పోస్టులు కూడా దీంట్లో కలిపి వేసేటువంటి అవకాశం అయితే ఉంది అయితే ఏది ఏమైనా సరే తప్పకుండా నాకు తెలిసే అయితే ఇప్పుడు వరకు గురుకుల నోటిఫికేషన్ అనేటువంటి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది మిత్రుల కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులు కూడా డీల పడిపోవద్దు వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి విషయాలు విని ఇబ్బంది పడవద్దు ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితి మనకు తెలుసు మనం ఎంతో విపత్కరమైన పరిస్థితిలో ఉన్నాము గడ్డు కాలం మనకు నడుస్తూ ఉన్నది ఇదే చివరి రోజు మన జీవితానికి రెండు వేల ఇరవై మూడులో ఉద్యోగానికి పొంది ఉద్యోగిగా జీవితం అనేటువంటిది మొదలు పెట్టాలి నిరుద్యోగిలో ఉన్నటువంటి జీవితము రెండు వేల ఇరవై రెండు వరకే ఉద్యోగిగా మన యొక్క జీవితం రెండు వేల ఇరవై మూడులో కొత్తగా నీ యొక్క జీవితాన్ని ప్రారంభించుకోవాలి అంటే ఇప్పుడున్నటువంటి ఈ సమయాన్ని హార్డ్ వర్క్ చేసి కాన్సన్ట్రేషన్ చేసి ఎక్ ఏది పడితే ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ కాకుండా మీరు అనుకున్న లక్ష్యం కోసము దానికోసమే స్టేబుల్ అయి దానికోసమే ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతావు కాబట్టి మిత్రులారా ఏది ఏమైనా జనవరి తోటే మన యొక్క జీవితం అనేటువంటిది కొత్తగా ప్రారంభించాలనుకోవాలి నోటిఫికేషన్ వస్తుంది ఉద్యోగిగా నీ జీవితం ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కు ఒక అవమానపరిచిన వాళ్ళకే నీ యొక్క బహుమానం అనేటువంటిది ఉద్యోగం రుతులు ఇస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్